కారణంతో తిరుపతికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన సుధీర్ రష్మిలు. బుల్లితెర స్టార్ హీరో సుడిగాలి సుధీర్ వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. మరి రష్మి గౌతమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి షోలను చేస్తూ ఉంది. మరి సుధీర్ రష్మిల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనే బాండింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరూ కలిసి ఏదైనా షో చేస్తున్నారు అంటే ప్రేక్షకుల కళ్ళల్లో ఆనందం చూడలేం. వీరిద్దరిపై ఉన్నటువంటి అభిమానం ఆప్యాయత గురించి చెప్పనక్కర్లేదు. అయితే సుధీర్ షోలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి సినిమా ప్రమోషన్స్లలో బిజీగా తిరుగుతున్నాడు. సుధీర్ లేని ఈ షోలో రేటింగ్ మొత్తం తగ్గింది. సుధీర్ రీఎంట్రీ అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కానీ సుధీర్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఎంట్రీ అనేది చాలా టైం పడుతుంది, స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. అయితే తాజాగా సూర్యగ్రహణం కారణంగా వాస్తుదోషం ఉన్నదని, సుధీర్ రష్మిలు కలిసి తిరుపతికి వెళ్లారని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. వీరిద్దరూ కలిసి తిరుపతికి వెళ్లారని, సూర్యగ్రహణం కారణంగా వాస్తుదోషం ఉందని, ఈ ప్రత్యేక పూజలు చేయడం ద్వారా దోషం పోతుంది, తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు అని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది నిజం కాదండోయ్.